యోహాను సువార్త 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన చాలా సంబోధనలు మనం ధ్యానం చేస్తూ వస్తుంటే ఆరాధన కొరకును, అలాగే ప్రభు బల సందర్భంలో కూడాను. ఈ అధ్యాయం యొక్క చివరి 2 వచనాలలో నతనయేలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి రాకముందే ప్రభు ఆయనతో అన్నాడు, నీవు అంజూరు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచాను అని, నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా అని. చివరిలో ఒక మాట, వీటికంటే గొప్ప కార్యములు చూతువు అన్నమాట అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు అని అంటే దీనికంటే పైన నతనయేలు యేసయ్యకు వచ్చి 2 మాటలు అన్నాడు. 1, బోధకుడా. 2, దేవుని కుమారుడా. 3, ఇశ్రాయేలు రాజా. ఇలాగ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంతకుముందు వారాలలో బోధకుడు అనే విషయాన్ని ధ్యానం చేశాం, దేవునికి ఇశ్రాయేలుకు రాజు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. అయితే దేవుని కుమారుడు అనే విషయం కూడా ఆయా సందర్భాల్లో మనం ధ్యానించినట్టు మనకు గుర్తుంది. అయితే ఇప్పుడు అంటాడు, నన్ను గూర్చి నువ్వు ఇలాగ అంటున్నావే నతనయేలు, నీవు ఇంతకంటే గొప్ప కార్యములు చూతువు అన్నాడు. మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా వెళ్ళలేం కానీ అది 2-3 మాటలైనా జ్ఞాపం చేస్తాను. వీటికంటే అనే మాట మనం ముందు ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యము అని ఆయన గురించి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత వెలుగు మన ప్రభు అయిన క్రీస్తు వారిని ధ్యానం చేశాం. అంతేకాదు ఆయన జీవము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఇలాగ మనం పలు సందర్భాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ధ్యానించాం. వారి విశేషంగా దేవుని గొర్రెపిల్ల అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. అయితే ఇవన్నీ 1వ అధ్యాయంలో ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, ధ్యానించాం మనం. ఇప్పుడు చివరిలో ఈ అధ్యాయం యొక్క ముగింపులో నతనయేలు వచ్చి యేసయ్యను గురించి అంటాడు, నీవు బోధకుడు, నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు రాజు అని. అయితే ఇప్పుడు వీటన్నిటికంటే ఇంతవరకు నన్ను గురించి ఏం రాయబడిందో 1వ అధ్యాయంలో, ఇంతవరకు నన్ను గురించి ఎవరేం చెప్పారు, అంతకంటే నువ్వు ఒక గొప్ప కార్యములు నువ్వు చూడబోతావు అని అన్నాడు. సరే ఇప్పుడు ఏంటి ఆ గొప్ప కార్యము అనే విషయానికి మనం వస్తే 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను మీరు చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇది వీటికంటే అంటే ఇంతవరకు ఏమైతే నన్ను గురించి మీరు సాక్ష్యం ఇచ్చారో, నన్ను గురించి వ్రాయబడిందో, వాటన్నిటికంటే మించిన ఇంకా గొప్ప కార్యము నువ్వు చూస్తావు అన్నాడు. ఆ గొప్ప కార్యం ఏమిటి అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది బాగానే. ఒకవేళ మనం పాత నిబంధన కన్నా వెళితే ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం నుంచి యాకోబునకు కలిగిన ఆ కళ లేకపోతే ఆ దర్శనాన్ని గురించి మనం ఇక్కడ అన్వయిస్తే చక్కని పోలికను మనం చూస్తాం. అక్కడ ఒక నిచ్చిన భూమి మీద మోపబడి దాని కొన ఆకాశం అంటింది, దేవదూతలు దానికి పైగా ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ కొరను యెహోవా ఆయన కనపడుతున్నాడు. తర్వాత ఆయన మాట్లాడడం యాకోబు విన్నాడు. ఈ సంగతులన్నీ మనం చూస్తాం. కనుక ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కానీ ఆరాధన కొన్ని క్లుప్తమైన తలంపులతో మనం ముగించి ఆరాధనలో ప్రవేశిస్తాం. మీరు ఆకాశం తెరవబడట, క్రొత్త నిబంధనకు వచ్చిన మనం కొన్ని సందర్భాల్లో ఆకాశం తెరవబడడం అనేది మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు తెలుసు, అప్పుడు ఆకాశం తెరవబడింది అనే మాటను మనం చూస్తాం. కనుక ఆకాశం తెరవబడడం అనేది
ప్రభువైన యేసుక్రీస్తు వారి బాప్తిస్మ సందర్భంలో మనం చూస్తాం. ఒకవేళ బాప్తిస్మ అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణానికి సాదృశ్యంగా మనం తలంచితే గనక, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మరణించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అప్పుడు ఆలయపు తెర రెండుగా చినిగింది, పైన క్రింద పైన నుంచి క్రిందికి రెండుగా చినిగింది అని చెప్పడం మనం చూస్తాం. అంటే అది ఏం చూపిస్తుంది? పాత నిబంధనకు మనం వెళితే ప్రత్యక్ష గుడారం నిర్మాణ సమయంలో మోషేతో దేవుడు చెప్పాడు, నీవు కొన్ని అడ్డతెరలను చేయము అన్నాడు. దాదాపుగా 3 అడ్డతెరలను మనము చూస్తాం. 1, ప్రత్యక్ష గుడారపు ప్రాకారం ద్వారములకు 1 తెర. 2, ఆవరణమును పరిశుద్ధ స్థలమును వేరుపరిచే తెర 2. ఆ తర్వాత 3, పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచే తెర 1. అయితే ఏమైంది, యేసుప్రభు వరుసలో మరణించినప్పుడు ఆ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచే తెర చినిగిపోయింది. ఆ తర్వాత లోపలేముంది అని అంటే నిబంధన మందసం ఉంది. ప్రభు అన్నాడు మోషేతో ఆది కాండ నిర్గంకాండ 20వ అధ్యాయంలో, నేను కరుణాపీఠ మీద కెరూబల మధ్య నుండి నీతో నేను మాట్లాడేదనండి. ఐ విల్ కమ్యూన్ అనేది ఇంగ్లీష్లో మనం గమనిస్తే అక్కడ నేను నీతో సహవాసం చేస్తాను అనేది మనకు అర్థమవుతుంది అని. కాబట్టి ఈ సందర్భాలు మనం చూసి ఇక్కడ ఆకాశం తెరవడం అనేది మనం చూస్తే కనుక పరలోకమునకు ప్రభు అయిన దేవుని సన్నిధికి మార్గాన్ని సుగమము చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణమే. మనం చూస్తాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన శరీరము అను తెర అనేది మనం చూస్తాం. కనుక ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరంలో మరణించిన పేతురున్నాడు 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన బ్రాను మీద తన శరీరమందు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. 25వ వచనానికి మనం వస్తే, ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మనం ఇప్పుడు మళ్ళించబడ్డాం. అంటే దేవుని సన్నిధికి, దేవుని ఎద్దుకు మన ప్రభు అయిన క్రీస్తు ఆయన మరణం ద్వారా తెరవజేసిన ఆకాశము, తెరిచిన ఆలయపు అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మనం చూస్తే పరలోకమునకు ఆయన తెరిచినటువంటి ద్వారం, దాని ద్వారా మనం ఇప్పుడు దేవుని సన్నిధానానికి మనం ప్రవేశం. అందుకే ప్రభువును స్తుతించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం ఒకసారి అందరము కలిసి. 1 పేతురు 2:24-25. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. 25, మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కనుక ఈ సంగతి మనకు తేటగానే అర్థమైంది. ఈ ఉదయకాలం ప్రభువును స్తుతించి మనం ఘనపరుదాం. ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మనం మళ్ళించబడ్డాం. ఇంతకుముందు గొర్రెల వల్ల దారి తప్పి తిరుగుతున్న వారం, ఇప్పుడైతే మనం దేవునిద్దకు, ఆత్మల కాపరి ఎద్దుకు, అధ్యక్షుడు మన జీవితాలకైన ఆయన ఎద్దుకు మనం తీసుకొని రాబడ్డాం. కీర్తనాకారుడు ఆశాబు భక్తుడు ఒక మాట అంటాడు 73వ కీర్తన 4వ వచనంలో. తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ ఇంగ్లీష్లో ఈ మాటే ఉంది. తెలుగులోనేమో, నాకైతే దేవుని పొందు ధన్యకరము అని రాయబడి, అయితే ఇంగ్లీష్లో అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నై అండ్ టు గాడ్. అంటే దేవుని ఎద్దుకు నేను తిరిగి
తేపడం అనేది నాకు ఎంతో మేలు అన్నాడు. ఈరోజు అదే మన జీవితాల్లో పాపమును బట్టి జీవం వల్ల దేవునికి దూరమై తప్పిపోయిన గొర్రె వల్ల తిరుగులాడుచు నెమ్మది లేకుండా జీవిస్తున్న మన జీవితాల్లో మన ప్రభు అయిన క్రీస్తు ఆయన ఆకాశం తెరవచేయడం ద్వారా మనం తలస్తూచాం. ఇప్పుడు మనం ఆయన ద్వారా దేవుని ఎందుకు మనం తీసుకున్నాము, ఇది మనకెంతో మంచిది, మేలైంది. అందుకే ప్రభుని ఆరాధించి ప్రభుని కనపడదు. తర్వాత యోహాను సువార్త 1:51 దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దివుటైను సూత్రని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను అని. కాబట్టి ఇంతవరకు మొదటి తలంపు మనం ధ్యానం చేస్తూ వచ్చిన తర్వాత రెండవదిగా దేవుని దూతలు ఆయనకు పైగా ఎక్కుచూ దిగుచూ ఉన్నాయట. వీరేంటి దేవుని దూతలు అనేది మనం గమనిస్తే నతనేలతో దేవుడు చెప్పి యేసు ప్రభువు చెప్పాడు, నువ్వు చూస్తావు ఇంతకంటే గొప్ప కార్యం. అదేమిటి అని అంటే దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటేను దిగుటేనో చూ. ఏంటండి దేవుని దూతల యొక్క పని? ఒకవేళ 103వ కీర్తన వెళ్తే ఇంకా చాలా సంగతులు మనకు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్లకుండా హెబ్రీ పత్రిక 1:14 మనం వెళ్ళి 14వ వచనం అందరం ఒకసారి కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1:14 అందరము కలిసి చదువుకుందాం. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. 13వ వచనం ముగింపు, దూతలతో ఎవరిని గూర్చేను ఎప్పుడైనా చెప్పినా. ఆ దూతలు గూర్చి మాట్లాడుతూ ఇప్పుడు అంటాడు ఎవరు వీరందరూ అని అంటే రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన ఆత్మలు కనుక దూతలు అంటే వారు. ఇప్పుడు ఈ సందర్భం మనం గమనానికి తేబడినప్పుడు బైబిల్లో కాదనం యోబు గ్రంథం 15వ అధ్యాయంలో ఆయన దూతల యందు నమ్మిక ఇంచడు అని వ్రాయబడింది, వాస్తవమే. అయితే అందరు దూతలు కాదు, కొంతమంది అలాగ అయిపోయినారు. అయితే మళ్ళీ దూతలు కూర్చి మనం జ్ఞాపం చేస్తే ఇక్కడ పరిచారకులు లేదు. 103వ కీర్తనలో మనం చూస్తే ఆయన చిత్తమంతా నెరవేర్చేవారు, ఆయన వాక్య ప్రకారం ఆయన ఆజ్ఞలు గైకును జరిగించేవారు, వారు బలార్జులు బలసూర్లు దేవుని పరిచారకులు. ఈ మాట రాయబడింది అక్కడ. అయితే ఇప్పుడు అలాంటి దూతలు రక్షణ అయిన స్వాస్థ్యం పొందిన వారికి పరిచారం చేసేటటువంటి సేవకులైన ఆత్మలను 103వ పదం చదివితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆ పదం రావడం మనం చూస్తాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన కీర్తన గ్రంథం 2 దయచేసి ఇక్కడ ఆ చివరి 2 వచనాలు యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. చాలు, ఏమనుంది? ఆయన చిత్తమును నెరవేర్చే ఆయన పరిచారకులారా. ఎవరండి పరిచారకులు? అయిన దూతలు దేవుని పరిచారకులు. అయితే అలాంటి దేవుని పరిచారకులైన దూతలను ఈరోజు రక్షణ అయిన స్వాస్థ్యం పొందిన నాకు నీకు మనందరికీ ఎవరినిగా పెట్టాడు దేవుడు? ఎవరినిగా పెట్టాడు? పరిచారకులుగా పెట్టాడు. ఏం ఆశ్చర్యమైన విషయం! ఒక గొప్ప రాజు యొక్క సేవకుడు నీకు నాకు సేవకుడు అంటే ఏంటిదని అర్థం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజాది రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుడు, ఆయనకు పరిచారకున్న ఆ దూతలను రక్షణ అయిన స్వాస్థ్యం పొందేవారికి పరిచయం చేసేదానికి పరిచారం నియమించాడు. ఎవరి మనుష్యుడు? 8వ కీర్తనలో మనం గమనించినట్లయితే మనుషుడు ఏపాటివాడు, నీవు వాడిని దర్శించకు నరపుత్రుడు ఏపాటివాడు అని అన్నటువంటి అన్నమాట. మనం ఏపాటివాడు? ఇందాక నేను యోబు గ్రంథం 15వ అధ్యాయంలో జ్ఞాపం చేశాను, 14వ వచనంలోను 15వ వచనంలోను.
అయితే దూతలు కూర్చే కాకుండా తర్వాత నరులను కూర్చేమన్నాడు. 16 వచనం అంటే అట్లుండగా హేయుడును చెడినవాడును దుష్కి నీళ్లు త్రాగున దుష్కిలిచ్చేవాడు మరీ అపవిత్రుడు కదా. అవును, అలాంటి వారమే. అయితే మనల్ని రక్షించిన మన ప్రభువైన క్రీస్తు, ఆయన తనకు సమానమైన వారినిగా మనల్ని ఎంచి తన పరిచారకులను దూతలను ఆ సెలెస్టియల్ బీయింగ్స్ అలాంటి వారిని మనకు సేవకులుగా పరిచారకు నియమించడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. సరే, నేను అసలు తలంపు చెప్పి ముందుకు వెళ్ళి ముగించకూడదాన్ని. కాబట్టి దూతలు ఎవరు అని అంటే ఆయన మనకు నియమించిన పరిచారు. అదే ఒక సందర్భం మీకు నేను జ్ఞాపకం చేయకూరుతున్నాను. అది ఏమిటి అని అంటే వారికి ఇక్కడ ఒక పేరును మనం చూస్తాం. ఆది కాండము, దయచేసి రండి, ఆది కాండం 28వ అధ్యాయం ఇందాక మనం చెప్పుకున్నాం. ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేయాలి. 32వ అధ్యాయం, ఆది కాండం 32వ అధ్యాయం. యాకోబు తన త్రోవని వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. మహనయీము అంటే రెండు సేనలు అనే మాట. అంటే దేవదూతలు అది నిలుకున్నప్పుడు ఆయన చూచి ఇది దేవుని సేన అని చెప్పి మహనయీము అంటే ఒకరు కాదు రెండు సేనలు అనే మాట మనం చూస్తాం. మనము పరిశుద్ధ గ్రంథంలో మనం వెళితే నిర్గమకాండం 13వ అధ్యాయం నుంచి మనం పోతే అక్కడ దేవుడు అరణ్యంలో వారు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వారి ముందును ఆ తర్వాత వారి వెనుకను వారిని కాపు చేయొచ్చు వచ్చినట్లు మనం చూస్తాం. అవును, ఇది అదే తలంపును మనకు జ్ఞాపకం చేస్తుంది అని. కనుక యాకోబు చాలా భయంలోనూ చాలా ఆందోళనలోనూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకనూ తాను ప్రయాణం చేయొచ్చుండగాని అన్నప్పుడు తన జీవిత యాత్రలో తాను వెళుతున్న పరిస్థితులు అన్నింటిలో కూడా ప్రభు అయిన దేవుడు తనకు ఒక అభయమునిచ్చాడు. 28వ అధ్యాయంలో చెప్పాడు, చూశాడు. తర్వాత 32వ అధ్యాయంలో రెండు సేనలను అన్నాడు. మన ప్రభును గురించిన ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తే ఆయన్ను గెత్సెమనేలో పట్టుకోవడానికి వచ్చిన ఆ జనాన్ని చూసినప్పుడు పేతురు శిష్యులు భయపడ్డారు. పేతురు ఇంకేదో చేయబోయినాడు. అయితే ప్రభుత్వను నివారించాడు. ఆ సందర్భంలో ఒక మాట అంటాడు ఏమని, నాకు కావాలంటే ఎంతమంది సేనలు, ఇంతమందిని దేవుడు పంపించగలడు. ఏ మీరు ఎవరు చెప్పడం లేదే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చిన ఆ సందర్భంలో 26వ అధ్యాయం 53వ వచనం, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని లేనని వేడుకొనేలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? ఏమయ్యా, నువ్వు నన్ను రక్షించడానికి నన్ను కాపాడడానికి నువ్వేదో ప్రయత్నం చేస్తావు? నేను కన్నా వేడుకుంటే దేవుడు పంపడా? 12 సేన వ్యూహములు పంపడా? కాబట్టి చివరికి మాట చెబుతున్నా, ఈరోజు రక్షించమన్న దేవుని ప్రజలంగా తెరవబడిన ఆకాశంలో ప్రవేశించిన వారంగా ఆత్మల కాపరి అధ్యక్షుని దేవుని వద్దకు మనం తేబడిన వారంగా అదే మనకెంతో గొప్ప ధన్యత అనుకుంటుంటే
దూతలను దేవుడు మనకు పరిచారకులుగాను మనకు సేవకులుగాను మనకు కావలికాయ వారినిగాను ఆయన ఉంచడం ఇంకెంతో ఆశ్చర్యమైన విషయం. ఇది మన క్రైస్తవ జీవితపు కాపుదలను గురించి మనతో మాట్లాడుతుంది. ఈరోజు మనం కాపాడబడి సంరక్షించబడుతున్నామంటే మన కొరకై దేవుడు చేసిన తన దయగల ఏర్పాటు. అందుకే ప్రభును ఆరాధించి కనపరుస్తూ చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం మీరు ఆకాశం తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట. ఇక్కడ మన ప్రభు నతనీయులతో పలికిన ఈ మాటలో మోరగొచ్చిన తలంపును మనము చూస్తే దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను ఏమర్థమవుతుంది? మనుష్య కుమారునికి పైగా ఎక్కటం దిగటం అని అంటే, ఇందాక నేను అక్కడ ఆదికాండ 2 మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనానికి మనం వస్తే కనుక రండి, 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును అన్నారు. 1వ అధ్యాయము యోహాను సువార్త 50వ వచనంలో ప్రభు మాట్లాడేటప్పుడు మనుష్య కుమారునికి పైగా అన్నాడు. ఎవరని చెప్పాడు ఆయన తన గురించి? మనుష్య కుమారుడు. ఇక్కడ పౌలపస్తులు తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ ప్రేరితుడై తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో అదే మాట వాడతాడు. దేవునికి మనుషులు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అని ఎవరట? ది మ్యాన్ జీసస్ క్రైస్ట్ అని. మనుష్యుడు, ఆయన మనుష్య కుమారుడు. కాబట్టి 3వ తలంపు ఇక్కడ మనుష్య కుమారునికి పైగా ఎక్కటం దిగటము అని అంటే, ఆ మనుష్య కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఏమై ఉన్నాడట? మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ మధ్యవర్తి అనే తలంపులో మాటలో చాలా తలంపులు మనం చూస్తాం, కానీ అయితే ఒకటి మాత్రం చేయాలని కోరుతున్నాను. ఎందుకు మనకు మధ్యవర్తి? ఈ మధ్యవర్తిని గురించి మనం యోబు గ్రంథంలో కూడా చూస్తాం. భక్తులు యోబు ఒక మాట అంటాడు, మధ్యవర్తి ఒకడు నాకు ఉండి నెడలా అన్నటువంటి మాటను మనం చూస్తాం. తర్వాత ఆ సందర్భంలో నాకు మధ్యవర్తి అయిన వాడు ఒకడుంటే అని తండ్రిని దేవుడు కూడా తాను చెప్తాడు. నేను అప్పుడు అంటారు, నేను ప్రాయశ్చిత్తం కనుగొన్నాను కాబట్టి వాడిని విడిపించమని నేను చెప్తాను అని. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. 1వ యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చూడండి, దయచేసి మీ బైబిల్ త్రిప్పి 2వ అధ్యాయం 1వ వచనం నా చిన్న పిల్లారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనను పాపం చేసినలా నీతివంతుడైన యేసు క్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు కనుక వీ హ్యావ్ ఎన్ అడ్వొకేట్ లేకపోతే మీడియేటర్, మన పక్షంగా వాదించువాడు మనకు ఉత్తరవాది మనకు ఒకరు ఉన్నారు అని. కాబట్టి ఆయన ద్వారానే తండ్రి ఎందుకు వచ్చాం? తర్వాత ఆయన చేసిన ఏర్పాటు రక్షణ సంరక్షణ అనుదినం మన జీవితంలో ఆ కాపుదలను మనం అనుభవించి ఆనందిస్తున్నాం. అయితే 3వదిగా మనం చూస్తే ఈ మధ్యవర్తి మనిషి కుమారుడు అని అన్నప్పుడు 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం మధ్యవర్తి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఏం చేస్తున్నాడని ఇక్కడ ఒక తలంపు ఏంటంటే, ఆయన తండ్రి యొద్ద మనకున్నాడు, మన కొరకై ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు.
అనేది ఒకటి. అందుకనే లూకా సువార్త 22:30-31 సీమోను పేతుతో యేసుప్రభువారు ఒక మాట అంటాడు, నేను నీ కొరకై వేడుకొంటిని అన్నమాట. కాబట్టి ప్రభు మన కొరకై వేడుకుంటూ ఉన్నాడు. అక్కడేమో సాతాను నిన్ను పట్టి గోధుమలు జల్లించాలని కోరుకుంటున్నాడు, అయితే నేను నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకై వేడుకుంటున్నాను. ఒకటి ఒకటో వ్యూహం 2 తినేమో ఎవడైనా పాపం చేసినట్లయితే తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఈ మధ్యవర్తి ప్రభు అయిన క్రీస్తు తండ్రి యొద్ద మన కొరకు ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపన. ఆ తర్వాత అంతేకాదు, మూడవదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 7:25 తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారందరి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి తుదమట్టుకు మళ్ళీ రక్షించడానికి ఏమై ఉన్నాడంటే యేసు ప్రభు వారు శక్తి గలవాడు కూడా, ఏబుల్ టు సేవ్ అస్ అటర్ మోస్ట్. కాబట్టి ఈ మూడు తలంపులతో నేను ముగిస్తున్నాను. మధ్యవర్తిగా తండ్రి యొద్ద ఆయన మనకు ఉన్నాడు, మన నమ్మిక తప్పిపోకున్నట్లు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తప్పిపోయిన సందర్భాల్లో మనకు ఉత్తరవాదిగా తండ్రి మన పక్షంగా ప్రభు అయిన క్రీస్తు యేసువారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సందర్భాన్ని మోషేని జ్ఞాపం చేసుకోవచ్చు, మంచిదే నీవు వారిని క్షమించు అని చేసేవారు. తర్వాత మూడవదిగా తన ద్వారా దేవునితో వచ్చిన మనందరి కొరకై తొదమట్టుకు మనం రక్షించుకో శక్తిగల గొప్ప ప్రధాన యాజకుడుగా దాని కుడిపార్సు వచ్చని మనకు విజ్ఞాపనము చేస్తున్నాడు. కనుక నతనీయులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు ఇంతకంటే గొప్ప కార్యములను చూతూ అని. కాబట్టి ఇంతకంటే అన్న మాట 1 మనం మొదటి నుంచి తలస్తూ వచ్చిన సంగతులు ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అయితే అంతకంటే మించిన గొప్ప కార్యం ఏంటి అనేది మూడు తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఆ తలంపులలో ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనము ఘనపరుద్దాము.